గాయస్ ఈ రోజు 4K వాస్టమ్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది. ఏంటంటే 4K వాస్టమ్ కంప్లీట్, ఒక్క వీడియోతో 4K వాస్టమ్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా ఏదైతే నేను ట్రిక్ చెప్తానో ఈ రోజు కంపల్సరీ ఒరిజినల్ ట్రిక్ చెప్తాను. ఎవరైతే ఈ ట్రిక్ ని ఫాలో అవుతారో కంపల్సరీ వాళ్ళకు 4K వాస్టమ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో గాయస్ ఎవరికైతే 4K వాస్టమ్ కంప్లీట్ అవుతలేదో వాళ్ళ కంపల్సరీ ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది అన్నమాట. 4K వాస్టమ్ ఎవరికైతే కంప్లీట్ కంపల్సరీ అవుతలేదు. ఇప్పుడు చూడండి గాయస్, 1K సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ కంప్లీట్ అవుతున్నారు. 1K లేదా 2K లేదా సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతున్నారు. సో 4K వాస్టమ్ అనేది కంప్లీట్ అవుతలేదు. 4K వాస్టమ్ 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు, అది కూడా ఒక్క వీడియోతో కంప్లీట్ చేసుకోవచ్చు. అదే అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ అర్థం అవుతుంది. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి అనమాట, కంపల్సరీ మీకు అర్థం అవుతుంది అనమాట 4K వాస్టమ్ ఎలా తెచ్చుకోవాలనేది. ఓకే, సో ఈ రోజులో కంపల్సరీ, సో చాలా ఆడియన్స్ అయితే నాకు కామెంట్ చేస్తున్నారన్న 4K వాస్టమ్ ఎలా తెచ్చుకోవాలి అని ఒక ట్రిక్ ఉంటే చెప్పండి అని కంపల్సరీ నాకు అడుగుతున్నారు కాబట్టి. సో వాళ్ళ కోసం అయితే ఒరిజినల్ ట్రిక్ తెచ్చాను కంపల్సరీ. ఎవరైతే ఇలా చేస్తారో కంపల్సరీ వాళ్ళకు 4K వాస్టమ్ అయితే కంప్లీట్ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఈ రోజు ట్రిక్ అయితే కంపల్సరీ చెప్తాను. కంపల్సరీ ఎవరైతే కొత్తగా వస్తున్న ఆడియన్స్ కంపల్సరీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి నేను ప్రమోషన్ చేస్తున్న 5 మెంబర్స్ అయితే ప్రమోషన్ చేస్తున్న గాయస్. కంపల్సరీ డే బై డే అయితే కంపల్సరీ 5 మెంబర్స్ అయితే చూస్ చేస్తున్నా, సెలెక్టెడ్ చేసి వాళ్ళకు ప్రమోషన్ అయితే ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తున్నా. వాళ్ళకు కూడా సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతున్నారు అండ్ వాచ్ టైం కంప్లీట్ అవుతుంది అండ్ మానిటేషన్ దగ్గరలో వెళ్తున్నారు అనమాట. సో చాలా ఆడియన్స్ అయితే నాకు కామెంట్ చేస్తున్నారు, మీ వల్ల మేము చాలా మంచిగా అవుతున్నాం, సబ్స్క్రైబ్ పెడుతున్నారు అండ్ వాచ్ టైం పెరుగుతుంది అండ్ వ్యూస్ వస్తుంది, చాలా మంచిగా అవుతున్నాం అన్న కంపల్సరీ ఇలా చేయండి, మేము కూడా మీ వీడియోస్ చూస్తామని ఇట్లా అంటున్నారు గాయస్. కంపల్సరీ వీడియోస్ అయితే డే బై డే అయితే కంపల్సరీ చేస్తున్నా అండ్ డైలీ 5 మెంబర్స్ కు ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా గాయస్. గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు, ఫ్రీలో ప్రమోషన్ డైలీ 5 మెంబర్స్ అయితే ఫ్రీలో ప్రమోషన్ ఇస్తున్నా. ఓకే, సో ఈ రోజు విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ చూడండి, డిస్ప్లే చేస్తా చూడండి గాయస్, ఇక్కడ డిస్ప్లే అయితే చేశాను చూడండి. వీళ్ళైతే కామెంట్ విన్నర్ అయినరు అండ్ ఫుల్ వీడియో వాచ్ చేసిండ్రు అండ్ 6 డిజిటల్ కోడ్ అనేది మన కామెంట్ లో మెసేజ్ చేసిండ్రు కాబట్టి కంపల్సరీ వీడియో పూర్తిగా చూసిండు కాబట్టి కంపల్సరీ వీళ్ళు విన్నర్ అయినరు కాబట్టి వీళ్ళకైతే ప్రమోషన్ ఫ్రీలో చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి నేను 5 మెంబర్స్ అయితే చూస్ చేశాను, ఎక్స్ట్రా 3 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మనీ పే చేసి జాయిన్ అయినరు కాబట్టి కంపల్సరీ వాళ్ళు కూడా ఎక్స్ట్రా ప్రమోషన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 ఈ 5 మెంబర్స్ అనేది ఫ్రీలో అవుతున్నారు అండ్ ఇక్కడ 1, 2, 3 ఈ 3 మెంబర్స్ మనీ పే చేసి జాయిన్ అయినారు అనమాట. 190 రూపీస్ మనీ పే చేసి జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళకు కూడా కంపల్సరీ నేను ప్రమోషన్ చేయాల్సిందే అనమాట. సో మీరు కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు ఆబ్వియస్లీ. సో 190 రూపీస్ పే చేసి, సో మనీ పే చేసి జాయిన్ కావాలంటే కావచ్చు లేదా స్కిప్ చేయొచ్చు, లేదా ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవాలంటే ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవచ్చు. ఓకే, సో గాయస్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకైతే ఫస్ట్ విన్నర్ ఎవరంటే చూసుకుందాం గాయస్, ఫ్రీలో ఉన్నమాట. సో ఇక్కడ చూసుకుందాం గాయస్, ఎందుకంటే వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది అనమాట, నాది వెళ్తే బాగుంది నాది వెళ్తే బాగుంది ఇట్లా అంటున్నారు అనమాట గాయస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే చూసుకుందాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ ఎవరంటే చూసుకుంటా గాయస్. ఇక్కడ గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ వచ్చేసి టాప్ 10 ఎనీథింగ్ అంట, వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నాయి, 166 ఉన్నారు, 51 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసేది లైక్ గ్రూప్ అయితే. ఓకే, సో గాయస్ ఇక్కడైతే వీళ్ళైతే షార్ట్స్ అప్లోడ్ చేసేస్తారు, షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేస్తారు కాబట్టి మంచి మంచి షార్ట్స్ అయితే అప్లోడ్ చేశారు. సో వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 166 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళకైతే ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను కంపల్సరీ, వీళ్ళకి కూడా సబ్స్క్రైబ్ అయితే పెరుగుతారు అన్నమాట. వీళ్ళకైతే వ్యూస్ వస్తలేవు అనమాట, 489, 40 ఇట్లా వ్యూస్ వస్తాయి, కంపల్సరీ వీళ్ళకి వ్యూస్ వస్తాయి అనమాట, కంపల్సరీ ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను అనమాట. ఓకే, అండ్ గాయస్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి, సెకండ్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుంటా గాయస్, ఇక్కడ విన్నీల అంట, విన్నీల అయితే ఛానల్ ఏమైతే ఉంది, వీళ్ళకైతే 32 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 20 వీడియోస్ అయితే ఉన్నాయి. వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. సో వీళ్ళైతే వీడియో ఒకటే అప్లోడ్ చేశారు, వీడియో ఒకటే ఉంది కాబట్టి, ఒకటే వీడియో ఉంది కాబట్టి వీడియోస్ అప్లోడ్ అని కంపల్సరీ మీకు యూస్ వస్తాయి అన్నమాట. 32 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కాబట్టి మీకు ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను, కంపల్సరీ మీకు సబ్స్క్రైబ్ అయితే పెరుగుతారు అనమాట. ఓకే, అండ్ గాయస్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి, థర్డ్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుంటాం గాయస్, ఇక్కడ సౌమ్య టాక్స్ అంట, 608 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మేడం కైతే అండ్ 160 వీడియోస్ అయితే ఉన్నాయి. వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం లైవ్ ప్రూఫ్ అయితే. ఓకే, లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేశాను, వీళ్ళకి వీడియోస్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు, మంచి అయితే వీడియోస్ ఉన్నాయి. సో వీళ్ళకి వ్యూస్ ఎలా వస్తున్నాయంటే 186, 139 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకైతే సబ్స్క్రైబర్ అయితే లేరు కాబట్టి, 1K సబ్స్క్రైబ్ అయితే లేరు కాబట్టి వీళ్ళకి ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను కంపల్సరీ, వీళ్ళకి కూడా 1K సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకే, అండ్ గాయస్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి, ఫోర్త్ వన్ విన్నర్ అంటే చూసుకుంటా గాయస్, ఇక్కడ ఆద్యాశ్రీ యూట్యూబ్ ఛానల్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఛానల్ ఏమైతే ఇలా ఉంది, ఆద్యాశ్రీ యూట్యూబ్ ఛానల్ అంట, 290 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 196 వీడియోస్ అయితే ఉన్నాయి. వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. ఓకే, లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేశాను, వీడియోస్ వెళ్ళిపోతే. సో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తారనమాట కుకింగ్ కి సంబంధించిన. ఓకే, సో వీళ్ళకైతే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను కంపల్సరీ, వీళ్ళకు ఎంకరేజ్ అవుతారు అనమాట సబ్స్క్రైబర్స్ అయితే. ఓకే, సో గాయస్ లాస్ట్ వన్ విన్నర్ వచ్చేసి, ఫిఫ్త్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుంటే గాయస్, ఇక్కడ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి చూసుకుంటే గాయస్, ఇక్కడ ఐరాస్ వరల్డ్ అంట. సో వీళ్ళకి 98 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 6 వీడియోస్ ఉన్నాయి వాళ్ళకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసేద్దాం అండ్ వీళ్ళైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, షార్ట్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ
కిడ్స్ కి సంబంధించిన పిల్లల గురించి అయితే వీడియోస్ తీస్తారనమాట, మంచి మంచి షార్ట్స్ అయితే అప్లోడ్ ఇస్తారు. సో వీళ్ళకైతే సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తారు కంపల్సరీ. సో వీళ్ళకి కూడా సబ్స్క్రైబ్ అయితే పెరుగుతారనమాట, సో ఇంకా వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఓకే, సో గైస్ 5 మెంబర్స్ అయితే ఈ రోజు అయితే విన్నర్ చేసేసాను, 5 మెంబర్స్. అండ్ ఇక్కడ 3 మెంబర్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నారు చూడండి, వీరైతే జాయిన్ అయినారు కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రా ప్రమోషన్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి 3 మెంబర్స్ ఎలా జాయిన్ అంటే ఇక్కడ చూపిస్తుంది, బ్యాక్ వస్తాను అండ్ ఇక్కడ వైటిస్ట్ లో వెళ్ళిపోతాను. గాయస్ ఇక్కడ చూడండి వైటిస్ట్ లో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా జాయిన్ అంటే చూడండి, సో ఇక్కడ చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అయినారు కాబట్టి ఇక్కడ చూడండి వీళ్ళకి అయితే ప్రమోషన్ చేసాను. 3 మెంబర్స్ అయితే తీసుకున్నాను అనమాట, ఎక్స్ట్రా తీసుకోలేదు. ఇక్కడ చూడండి 1, 2, 3 ఈ 3 పర్సన్ కి అయితే తీసుకున్నాను అనమాట ఎక్స్ట్రా. ఇక్కడ చూడండి వీళ్ళైతే ఇంకా జాయిన్ అయినారు కాబట్టి వీళ్ళకు లిస్ట్ లో ఉన్నారనమాట. సో డే బై డే అయితే కంపల్సరీ ప్రమోషన్ చేస్తాను అనమాట. సో మీరు కూడా జాయిన్ కావాలంటే ఆబ్వియస్లీ జాయిన్ కావచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. 190 రూపీస్ పే చేసి జాయిన్ కావాల్సిన అవసరం ఉందన్నమాట. జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు లేదా స్కిప్ చేయొచ్చు అనమాట. ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవాలంటే ఫ్రీలో చేసుకోవచ్చు అనమాట. సో వీడియోతో లెంత్ అవుతుంది అనమాట, కంపల్సరీ మీకు చూపించాలి చూడండి ఇలా వీళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి. సో నాకైతే ఆడియన్స్ చాలా కామెంట్ చేస్తున్నారు అనమాట. సో అన్న ఎలా జాయిన్ కావాలి అని అడుగుతున్నారనమాట. జాయిన్ కావాలంటే సింపుల్ ఏముంటే జాయిన్ బటన్ క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు అనమాట. 190 రూపీస్ పే చేసి జాయిన్ కావచ్చు అనమాట. ఓకే, సో అట్లా అనమాట. బ్యాక్ వస్తుంది చూడండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ నేను వాట్సాప్ లో వస్తుంది చూడండి, వాట్సాప్ లో అయితే షేర్ చేసి పెట్టాను వీళ్ళకైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ వచ్చేసి చూసుకుందాం ఇక్కడ. సో జాయిన్ అయిన వాళ్ళది ఇక్కడ చూడండి, సో ఎవ్రీథింగ్ విత్ గాడ్ అంట. సో వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 328 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 78 వీడియోస్ అయితే ఉన్నాయి వీళ్ళకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేస్తారు లైవ్ ప్రూఫ్ అయితే. అండ్ ఇక్కడ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో గాడ్స్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు, మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి గాయస్ ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళకి ఎలా వ్యూస్ వస్తున్నాయంటే 17, 10, 16 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్ అయితే. సో వీళ్ళకైతే నేను ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను కంపల్సరీ, వీళ్ళకైతే వ్యూస్ వచ్చేలాగా చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే పెంచుకోండి. అండ్ వీళ్ళకి 328 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి అనమాట. ఓకే, వీళ్ళకైతే ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ గాయస్ సెకండ్ వన్ లింక్ ఎవరు అంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ బాబురావు గుడిస్ అంట. సో వీళ్ళకైతే 682 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 186 వీడియోస్ అయితే ఉన్నాయి వీళ్ళకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. సో వీళ్ళ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు. సో సార్ అయితే యాంకరింగ్ గా, సో ఈ సాంగ్స్ ప్లే చేస్తారు అనుకుంటా, మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి ఎలా వ్యూస్ వస్తాయంటే 274 అండ్ 182 అండ్ 83, 504 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, చాలా తక్కువ వస్తున్నాయి, మంచినే వ్యూస్ వస్తున్నాయి. సో మీరు కంటిన్యూ చేయండి సార్, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో తమిళ అయితే బాగుంది, కంపల్సరీ రన్ చేయండి. సో మీకు ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను కంపల్సరీ, మీకు 682 సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు కాబట్టి 1K సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అవుతుంది మా తరపున అయితే ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను అనమాట. ఓకే, అండ్ గాయస్ లాస్ట్ వన్ విన్నర్ వచ్చేసి, లాస్ట్ వన్ లింక్ ఓపెన్ చేస్తే గాయస్ ఇక్కడ రాజీస్ కలెక్షన్ అంట, బ్లాగ్స్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారనమాట. సో వీళ్ళకి సబ్స్క్రైబర్స్ అయితే ఎంత ఉన్నారంటే 9.8K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 1.7K వీడియోస్ అయితే ఉన్నాయి వీళ్ళకు. ఓ మై గాడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకైతే సబ్స్క్రైబర్స్ చేసేద్దాం. సో వీళ్ళకి వాచ్ టైం కావాలా కాబట్టి కంపల్సరీ, వీళ్ళకు వాచ్ టైం కావాలా. సో వీడియోస్ అయితే ఎలా ఉన్నాయంటే కంపల్సరీ, సో వీడియోస్ లో వెళ్ళిపోతే చాలా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు, కొన్ని డార్క్ అయితే ఉన్నాయి. ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారంటే బ్లాగ్స్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. సో వీళ్ళకైతే 9.8K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకు సబ్స్క్రైబర్స్ అయితే అవసరం లేదు, వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు వాచ్ టైం ఇంక్రీజ్ అయ్యేది మనం ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాం అనమాట. సో వీళ్ళైతే ప్రమోషన్ అయితే కంపల్సరీ పెట్టేస్తాను అనమాట. ఓకే, సో గాయస్ ఈ రోజు ఫ్రీలో 5 మెంబర్స్ అయితే చూస్ చేశాను అండ్ ఇక్కడ 3 మెంబర్స్ ఎక్స్ట్రా మెంబర్షిప్ జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి కూడా ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నాను అనమాట. ఈక్వల్ ఎంత అంటే 5 అండ్ 3 ఈక్వల్ 8 మెంబర్స్కి అయితే నేను ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. గ్రాండ్ సక్సెస్ అయినట్టు వీళ్ళైతే కంపల్సరీ వీళ్ళకు ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. వీళ్ళకు వాచ్ టైం అండ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ 3 రకాలు వర్క్ అవుతాయి అనమాట. 3 రకాలు వర్క్ అయితే కంపల్సరీ వీళ్ళకు వాచ్ టైం అండ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కోడ్ వచ్చేసి కోడ్ చూసుకుందాం కాయస్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోతాం అనమాట. కోడ్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వన్ కోడ్ వచ్చేసి 21 అనమాట, 21 అయితే నాకు పెట్టుకోండి. ఓకే, సో గాయస్ 21 అయితే డిస్ప్లే చేశాను. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే వాచ్ టైం కంప్లీట్, 1 డేలో 4K వాచ్ టైం ఎలా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రోజు ఈ వీడియోలో కంపల్సరీ మీకు చెప్తానమాట, కంపల్సరీ ట్రూ అండి, ఇట్ ఈస్ ట్రూ. నేను ట్రై చేసిన కాబట్టి మీకు చెప్తున్నానమాట. సో నాకు వాచ్ టైం వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తానమాట, కంపల్సరీ ఇలా ట్రై చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకండి కంపల్సరీ, వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతాయి అనమాట. ఓకే, సో గాయస్ ఇక్కడ బ్యాక్ వస్తాను చూడండి. బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను గాయస్ ఇక్కడ ప్లేస్టోర్ లో వెళ్ళిపోతా చూడండి. ప్లేస్టోర్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సర్చ్ ఏం చేస్తాను అంటే, ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే సర్చ్ లో విపిఎన్ ఇండియన్ సర్చ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు యాప్ అవసరం ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా, మీకు చూపించడానికి చెప్తాను అనమాట. సో ఇక్కడ విపిఎన్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్నా, సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ బ్యాక్ వస్తుంది చూడండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను అంటే క్రోమ్ లో వెళ్ళిపోతా చూడండి. క్రోమ్ లో వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తా అంటే వ్యూస్ సైన్స్ అని సర్చ్ చేయండి. వ్యూస్ సైన్స్ ఇంతే సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ ఫస్ట్ వన్ చేస్తుంది చూడండి, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ యాడ్ వీడియో ఉంటుంది. మనం వీడియో లింక్ కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వీడియో లింక్ కాపీ చేసుకోండి. సో మీరు ఒక వీడియో ఆపనర్ సెలెక్ట్ చేసుకోండి, ఆపనర్ వీడియో తీయండి అనమాట. ఆపనర్ వీడియో తీసిన తర్వాత ఆ వీడియో ఇక్కడ పేస్ట్ చేయండి, లింక్ పేస్ట్ చేయండి.
ఓకే, ఛానల్ లింక్ కాదు వీడియో లింక్ అనమాట. ఇక్కడ చూడండి, బ్యాక్ వస్తుంది వీడియో లింక్ కాపీ చేస్తుంది అండి. గాయస్ ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతాను, యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ వ్యూలో వెళ్ళిపోతాను, వ్యూలో వెళ్ళిపోతే మన ఛానల్ వీడియోస్ అయితే చూద్దాం. వీడియోస్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఏదో ఒక వీడియో తీసుకుంటా, సింప్లీ ఏదో ఒక వీడియో తీసుకుంటా, ఎందుకంటే మీకు చూపించడానికి చెప్తాను అనమాట. ఇక్కడ చూడండి 2 మినిట్స్ ఉంది, 2 మినిట్స్ వీడియో తీసుకుంటా చూడండి. ఇక్కడ బ్లాగ్ ఛానల్ అనమాట. సో ఇక్కడ చూడండి కాపీ చేస్తుంది, ఇక్కడ షేర్ చేయండి, షేర్ చేసి ఇక్కడ కాపీ చేసుకోండి అనమాట. సింపుల్ కాపీ చేసుకోండి ఇట్లా. సో కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, బ్యాక్ అసలు నేను 2 మినిట్స్ తీసుకున్నా, మీరు ఏం చేస్తారంటే ఎక్కువ లెంత్ వీడియో తీసుకోండి, హాఫ్ అన్ అవర్ ఇట్లా తీసుకోండి అనమాట. హాఫ్ అన్ అవర్ తీసుకున్న తర్వాత ఎక్కువ అంటే హాఫ్ అన్ అవర్ తీసుకోండి, అంతకన్నా ఎక్కువ తీసుకోకండి. సో మీరు ఏం చేస్తారంటే హాఫ్ అన్ అవర్ వీడియో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదండి బ్యాక్ వచ్చింది కదా, సో ఇప్పుడు క్రోమ్లో వచ్చేయండి. క్రోమ్లో ఇప్పుడు ఏంటంటే సైన్స్ న్యూ సైన్స్ నెట్ అనేది ఓపెన్ చేశారు కదా, ఇక్కడ ప్లస్ సింబల్ ఒక వేసుకోండి, ప్లస్ సింబల్ ఒక వేస్తే ఇక్కడ లాగి పెడితే ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్లీ పేస్ట్ చేస్తే ఇక్కడ చూడండి మన వీడియో అయితే వచ్చేస్తుంది. డాన్స్ ఇక్కడ నాకైతే నెట్ స్పీడ్ లేదనమాట, 2 వీడియోస్ తీసుకుంటా, ఎక్కువ తీసుకోండి, 2 వీడియోస్ తీసుకుంటే చూడండి ఫస్ట్ మంది అయితే తిరుగుతుంది ఇట్లా. సో ఇక్కడ నేను నెట్ స్పీడ్ లేదు కాబట్టి నాకు మీరు ఎక్కువ మీకు వైఫై కనెక్షన్ ఉంటే మీకు ఎక్కువ వీడియోస్ ఇక్కడ పేస్ట్ చేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే పేస్ట్ చేస్తాను, సెకండ్ మంది ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి, సెకండ్ మంది ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి, సెకండ్ మంది ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ సెకండ్ మంది కూడా పేస్ట్ చేసిన. సో ఇట్లా నేను ఏం చేస్తాను అంటే 2 వీడియోస్ ఇక్కడ పేస్ట్ చేసిన, ఎందుకంటే తిరుగుతున్నాయి అనమాట, చక్రంలాగా తిరుగుతున్నాయి అనమాట. సో అట్లా మీరు ఏం చేస్తారంటే ఎక్కువ వీడియోస్ అయితే ఇక్కడ లింక్ పేస్ట్ చేయండి. లింక్ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటుంది, ఇలా చేస్తే మీకు వాచ్ టైం రాదు, లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్ గిన మీరు యూజ్ చేసినారనుకోండి కంపల్సరీ మీకు వాచ్ టైం ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే, సో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. సో స్కిప్ చేసిన అనుకోండి మళ్ళీ అర్థం కాదు, వాచ్ టైం రాలేదు మన బాధపడతారు అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే స్టెప్ 3 ఉంది కదా, స్టెప్ 3 వ్యూస్ సైన్స్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి. ఓకే వేస్తే మనకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి, దీనికి ఓకే వేస్తుంది చూడండి. లింక్ అయితే మనకి ఇక్కడ కింద వచ్చింది చూడండి, కింద వచ్చిందా, సో దీనికి లింక్ కాపీ చేసుకోండి. సింపుల్ ఇట్లా ఓకే వేస్తే మనకు కాపీ వస్తుంది. సో ఇట్లా ఓకే వేసుకొని ఇక్కడ కాపీ చేసుకోండి. సింపుల్ కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ, సో కాపీ అయితే చేసుకున్నారు కదా, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది మీకు వాచ్ టైం రావాలంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడాలన్నమాట. సో ఇక్కడ బ్యాక్ వస్తుంది చూడండి, ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే, సో ఇక్కడ నేను ఏం ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ఇక్కడ చూడండి, ఇండియన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా, దీనికి ఓకే వేసుకుందాం. సింపుల్ ఇట్లా ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ గాయస్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ అయింది, యాప్ ఓపెన్ అయింది కాబట్టి మనం ఇప్పుడు కోడ్ సెకండ్ కోడ్ అయితే చెప్పుకుందాం. సెకండ్ కోడ్ వచ్చేసి చూడండి, సెకండ్ కోడ్ 51 అయితే జ్ఞాపకం పెట్టుకోండి, 51 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ మనకు ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది పైన చూడండి, ఇక్కడ స్విచ్ లాగా కనిపిస్తుంది కదా, దీనికి ఓకే వేసుకోండి. స్విచ్ లాగా ఓకే వేసుకుంటే కాదు ఇక్కడ, సో మనకి ఇక్కడ అలవ్ ఉంటుంది, సో అలవ్ వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ తీసేయండి ఇది, సో మనకి ఇండియన్ ఈపీపీ అని ఉంటుంది, దీన్ని కూడా దీన్ని తీసేయండి. సో మనకి ఇక్కడ కనెక్టెడ్ అంటుందా లేదా చూద్దాం, కనెక్టెడ్ అయితే. సో గాయస్ మన ఇక్కడ ముంబై 383 అయితే మనకు కనెక్ట్ అయింది సర్వర్ అయితే. సో మనకైతే కనెక్ట్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు గాయస్ ఇక్కడ విపిఎన్ అయితే కనెక్ట్ చేసుకున్నాం, కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోండి. క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు ఇక్కడ, సో మనకు కూడా ఫ్రెష్ ఒక న్యూ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ పేజ్ ఓపెన్ చేసుకుంటే కాదు ఇక్కడ, ఇక్కడ మీరు న్యూ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ సర్చ్ బార్ లో లాగి పెట్టండి, ఇక్కడ లాగి పెట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ కాపీ చేసుకున్నారు కదా ఆ లింక్, ఇక్కడ మీరు పేస్ట్ చేసింది కదా, సో ఇక్కడ ఓకే చేసండి. ఓకే చేస్తే కాదు ఇక్కడ మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది కదా అండి, సో అన్ని 2 వీడియోస్ అయితే వస్తాయి. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, సర్వర్ అయితే ఇక్కడ వచ్చేసింది చూసిండ్రా. సో ఇట్లా చూడండి, సో 2 వీడియోస్ అయితే వచ్చినాయి, ఎందుకంటే నాకు సర్వర్ లేదు, తక్కువ సర్వర్ ఉంది కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నా కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఇక్కడ మన విలేజ్ అనమాట. సో ఇట్లా సర్వర్ అయితే లేదు కాబట్టి ఇప్పుడు చూడండి మనం అక్కడ విపిఎన్ ఆన్ చేసుకున్నాం, ఇక్కడ మనం 2 వీడియోస్ తీసుకున్నా, సర్వర్ లేదు కాబట్టి 2 వీడియోస్ తీసుకున్నా. మీరు ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ, సో ఇక్కడ నేను ప్లే చేస్తాను చూడండి, ఇట్లా ప్లే చేసేయండి. సో ఇట్లా ప్లే చేసేయండి, 2 వీడియోస్ అయితే ప్లే చేసేయండి. సో ఇట్లా ప్లే చేస్తే ప్లే కంటిన్యూ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి కంటిన్యూ అయితే జరుగుతుంది, సో మనకు ప్లే అవుతూ అవుతుంది. సో మనం ఇక్కడ ప్లే చేసేయాలన్నమాట ఇట్లా. ఓకే ఓకే, ఇట్లా ప్లే చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇది ప్లే అవుతుంది, మొత్తం ప్లే అవుతుంది వీడియో. సో ఇది ఎంత హాఫ్ అన్ అవర్ ఉండాలి ఒక మన వీడియో, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఇది ఒక వీడియో అయిపోయింది, ఇది ట్రిక్ యూజ్ చేయండి. ఏ ట్రిక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఏది వీడియో కంప్లీట్ అయిందో, ఆ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్ లో ట్రిక్ చెప్తున్నా కదా, ఇదే ట్రిక్ అనమాట మీకు వాచ్ టైం రావాలంటే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు లాస్ట్ కోడ్ అయితే చెప్పుకుందాం. లాస్ట్ కోడ్ ఏంటంటే 79 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. సో కంపల్సరీ మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి, ఎవరైతే కామెంట్ లో మెన్షన్ చేస్తారో వీడియో ఎలా ఉంది అనేది, అంటే వీడియోలో ఏం చూసినారు అనేది కంపల్సరీ మీరు వీడియోది మ్యాటర్ మీరు కామెంట్ లో మెన్షన్ చేసిన అనుకోండి. అండ్ 6 డిజిటల్ కోడ్ అనేది కామెంట్ లో మెన్షన్ చేసిన అనుకోండి, కంపల్సరీ మీరు విన్నర్ అవుతారు అనమాట ఫ్రీలో. ఓకే, సో అట్లా అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి బ్యాక్ వస్తుంది చూడండి, మనం ఇప్పుడు విపిఎన్ ఓపెన్ చేసుకుందాం. మనకి ఇక్కడ ముంబై ఉంది చూడండి, ఈ ముంబైకి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వేరేది పెట్టుకుందాం, న్యూ ఢిల్లీ పెట్టుకుందాం. మనం ఇక్కడ న్యూ ఢిల్లీ ఓకే వేసుకుందాం చూడండి, న్యూ ఢిల్లీకి ఓకే వేసుకుంటే కాదు ఇక్కడ అది కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి న్యూ ఢిల్లీ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనం అయితే న్యూ ఢిల్లీ కనెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో సింపుల్లీ నెక్స్ట్ ఒక వీడియో తీసుకురాలా.
ఇంకొక వీడియో తీసుకున్నా. ఇప్పుడు ఈ వీడియో అయితే అయిపోయింది, సెకండ్ వీడియో తీసుకున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసి, సో సెకండ్ వీడియో ఇక్కడ మనం లాగి పట్టి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇవి తీసేయాలి, ఇవి తీసేసి సెకండ్ వీడియో పేస్ట్ చేయాలి. గాయస్ ఇది ఒక ట్రిక్ యూజ్ చేయండి. ఏంటి ట్రిక్ అంటే, వన్ డేలో 2 times లేదా 3 times యూజ్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కువ సార్లు యూజ్ చేసిందనుకోండి యూట్యూబ్ వల్ల తెలిసిపోతుంది ఈ వీడియో ఎక్కువ సార్లు వీడియో యూజ్ చేస్తుండ్రు, వీడియో వాచ్ టైం తెచ్చుకుంటుండ్రు, సో అట్లా అన్నట్టు వాచ్ టైం తగ్గిపోతుంది అనమాట. మీరు ఏం చేయాలంటే 2 times లేదా 3 times చూడండి, ఒకటే వీడియో చూడండి, లెంత్ వీడియో చూడండి, 1 hour లేదా 2 hours లేదా హాఫ్ అన్ అవర్ ఇట్లా వీడియో తీసుకొని ఒకసారి పేస్ట్ చేయండి. ఒకసారి చూసిండ్రా, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, మనం అక్కడ విపిఎన్ లో సర్వర్ చేంజ్ చేసుకోవాలి. సర్వర్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకొక వీడియో ఇక్కడ లింక్ పేస్ట్ చేసి ఇంకొకసారి చూడాలన్నమాట. 2 times లేదా 3 times చూడండి కంపల్సరీ. చూసిన తర్వాత డైలీ మీకు 5-10 hours అయితే కంపల్సరీ ఇంక్రీజ్ అవుతారు. కంపల్సరీ 2-3 days లో అయితే కంపల్సరీ మీకు మొత్తం అయితే ఇంక్రీజ్ అవుతారు అనమాట. సో ఎట్లా అనమాట గాయస్, కంపల్సరీ ఇలా మీకు వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతుంది, కంపల్సరీ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. కంపల్సరీ ఇలా చేయండి, కంపల్సరీ మీకు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఎక్కువ సార్లు చూడకండి, లెంత్ వీడియో చూడండి, 2 hours లేదా 3 hours చూడండి. 3 hours వీడియో లింక్ పేస్ట్ చేయండి. 3 hours లింక్ పేస్ట్ చేసిన తర్వాత మంచిగా వీడియో అట్లా పెట్టేయండి, ఇట్లా పెట్టేసి అది నడుస్తూ ఉంటుంది. వాచ్ టైం అయితే కంపల్సరీ వస్తాయి అనమాట, చుట్టుకీలో వస్తాయి గాయస్. ఇలా చేయండి, వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది, కంపల్సరీ మీరు ఇలా చేయండి కాబట్టి. సో ఇంతవరకు మీరు వీడియో చూసి ఉంటే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంతవరకు వీడియో చూసి ఉంటే 6 digital code అనేది కంపల్సరీ మన కామెంట్ లో మెన్షన్ చేయండి, కంపల్సరీ మీరు విన్నర్ అవుతారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హవ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.